వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటా ఉన్నాయి. బడి గంట మోవక ముందే బడికి వెళ్ళే పిల్లలకందరికీ కూడా వారికి ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈ రోజే మ్రోగిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు స్కూళ్ళు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫామ్ కోసం, ఇలాంటి వాటి కోసం ఏ ఒక్క పాప గాని ఏ ఒక్క బాబు గాని వారి తల్లిదండ్రులు కాని ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో వరుసగా 4వ ఏడాది కూడా ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ, ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యా కానుక కిట్ను ఈరోజు ఇవ్వనుంది. పిల్లలకందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ, ఇవన్నీ కూడా పిల్లలకు ఇవ్వనున్నాం ఈ విద్యా కానుక కిట్ ద్వారా. ఈ ఏడాది విద్యా కానుక కిట్గా ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇంకా మెరుగైన మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం. పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది, మరింత మెరుగైన బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ను కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పిల్లాడు కూడా, చిన్నపిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈరోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. అక్షరాల 43,10,000 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని